నాకు వివాహమై 9 సంవత్సరాలు అయిందండి. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాను, ఎంతో మెడిసిన్ వాడానండి, అయిన ఫలితం లేకపోయింది. అప్పుడు మా బంధువుల ద్వారా ఇదిగో ప్రార్థన శక్తికి ఈసాకయ్య గారు ప్రార్థన చేస్తే గర్భఫలం వస్తుంది, అక్కడికి వెళ్ళామా అనగానే నేను మా ఆయన మరి అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నామండి అయ్యగారి చేత. అయ్యగారు ఇలా గర్భఫలం లేదండి, 9 సంవత్సరాలు అయింది వివాహం అని చెప్తే అయ్యగారు ప్రార్థన చేసి ఇదిగో నీకు గర్భఫలం వస్తుంది పో అన్నారండి. మరి అది అయ్యగారు చెప్పిన రీతిగానే మరి దేవుడు నాకు నా పక్షాన గొప్ప కార్యం చేసి నాకు గర్భాన్ని ఇచ్చాడండి, చక్కని కుమార్తెని ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి వందనాలండి అయ్యగారికి, హృదయపూర్వక వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.